మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి పట్టణ కేంద్రం జమ్మి చెట్టు చౌరస్తా నుండి గోపాల్పేట మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీతో వెళ్లి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించడానికి కేటాయించిన రాష్ట్ర సచివాలయం స్థలంలో తెలంగాణ తల్లి అవమానం జరిగిందని, రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించిన స్థలంలోనే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, పార్టీలు శాశ్వతం కాదని, తెలంగాణ ప్రజలు శాశ్వతం, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. 100 సంవత్సరాల నుండి కూడా హైదరాబాద్ గాంధీ భవన్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం లేదని, ఇప్పుడు తెలంగాణ తల్లిని అవమానించడానికి ఇలా చేస్తున్నారన్నారు. ఇద్దరు ఎంపీలతో కష్టపడి ఉద్యమాలు చేసి ప్రజలందరినీ కదిలించి స్వరాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. అందుకే ఈరోజు ర్యాలీగా బయలుదేరి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేశారు. కొంచెం స్లో అలా చూస్తూనే వెళ్ళాలి. ఎంతసేపు కొద్దిగా ముందే అనుకుంటారు. అనేక ఉద్యమాలు సాగినా కూడా ఒక రాజకీయ ఉద్యమంగా ప్రజలను అందరినీ కదిలించి స్వరాష్ట్రం సాధించడానికి పూనుకొని నిశ్చయించుకొని ప్రజల్ని కదిలించినటువంటిది మలిదశ తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ నాయకత్వాన మొదలైనటువంటి నాటి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే, ఆ ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలోనే తెలంగాణ ప్రభంజనమైంది. అంతిమంగా కేంద్రాన్ని ఒప్పించి 36 జాతీయ పార్టీలను, పార్లమెంట్లో ఉండేటువంటి 36 పార్టీలను
ఒప్పించి ఇద్దరే ఎంపీలున్న పార్లమెంటును ఒప్పించి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ నాయకత్వానికి, తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 10 ఏళ్ల పాలన సాగింది. భారతదేశంలో వివిధ రంగాలలో తెలంగాణను మొదటి రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్. కానీ మొన్నటి ఎన్నికలలో ప్రజలు అనేక కారణాల చేత, ప్రధానంగా కాంగ్రెస్ చేసినటువంటి దుష్ప్రచారం ఇవాళ కూడా గుర్తొస్తే బాధ అవుతుంది ఎవరికైనా, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పని కట్టుకొని ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని మనం సెక్రటరేటు అమరవీరుల స్థూపం మధ్యలో పెట్టాలని మనం అయితే సంకల్పించి ఉంటామో, మనం ఎన్నికలకు పోయేనాటికి ఆ కార్యక్రమాలు అప్పటికే పూర్తయినాయి. ఎన్నికల తదనంతరం తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టాలనుకున్నాం. ఈ లోపల ప్రభుత్వం మారింది. వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుంటే సంబరపడేవాళ్ళం. కానీ ఆ పని చేయకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహం తెచ్చి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేటువంటి చోట వాళ్ళు ప్రతిష్ఠించడం అనేటువంటిది తెలంగాణ ఆత్మ మీద కాంగ్రెస్ పార్టీ దెబ్బకొట్టింది. కాబట్టే ఇవాళ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీకి మా నిరసన తెలియజేస్తున్నాము. ఈ రాష్ట్ర కాంగ్రెస్ కొట్టిన దెబ్బ ఇది మర్చిపోం. మీ పార్టీ రాష్ట్ర కార్యాలయము గాంధీ భవన్లోనే రాజీవ్ గాంధీ విగ్రహానికి దిక్కు లేదు. మీకు సిగ్గుచరం ఉందా కొద్దిగైనా? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పిసిసి అధ్యక్షుడు స్పందించాలి. 10 ఏళ్ల తర్వాత కూడా ఇవ్వాలడికి మీకు ఎందుకు లేదు? గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ 34 ఏళ్లలో పెట్టాలని మీకు ఎందుకు ఆలోచన రాలే? ఆయన స్వర్గస్థుడైన ఎందుకు రాలే? గతంలో వనపర్తి రాజీవ్ చౌక్ లో, ఇప్పుడు మనం రాజీవ్ చౌక్ అని పిలుస్తాం, రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంది, అందరం గౌరవిస్తాం. ఆ చౌక్ పేరే వారి పేరు మీద ఉంది. అట్లే మీరు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ పెట్టుకుంటే ఎవరో దంటారు. మాజీ ప్రధానిగా మేము కూడా వచ్చి దండలేస్తాం, మేము కూడా గౌరవిస్తాం. కానీ కావాలని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలని మేమేం చేసి, మా చేతిలో అధికారం ఉంది కాబట్టి మేము పెట్టి తీరుతాం, మీరు ఏం చేస్తారో చూసుకుందామని మీరు ఇలా మాట్లాడుతున్నారు. అందుకే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రకటించినారు, మీరు శాశ్వతం కాదు, తెలంగాణ శాశ్వతం, తెలంగాణ ప్రజలు శాశ్వతం.